చిన్నశంకరంపేట మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం కోరం లేకపోవడంతో సుమారు గంట పాటు ఆలస్యంగా సమావేశాన్ని ప్రారంభించారు. దుబాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మడూరు పిఎస్సిఎస్ చైర్మన్ తిగుల విజయలక్ష్మి, చందంపేట పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కిషన్ మృతి చెందడంతో వారి మృతికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సమస్యలపై మండల సర్పంచ్లు అధికారులను నిలదీశారు. మండలంలో మాంధాపూర్ ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామంలోని కర్లకుంట పూర్తిగా కబ్జాకు గురైందని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను బలవంతంగా పత్తి పంట, అదేవిధంగా కంది పంటలు వేయటం జరిగిందని, వర్షాలు అధికంగా పడడంతో పత్తి పంట వేసిన రైతు పూర్తిగా నష్టపోవడం జరిగిందని తెలిపారు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రజాప్రతినిధులు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాగ్యలక్ష్మి, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, తహసీల్దార్ రాజేశ్వరరావు, వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మా డిపార్ట్మెంట్ తరఫున మా మండలంలో 29 గ్రామ పంచాయతీ కింద 17 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. 25 ఎఫీ షాప్ ఉంది, చౌకదారు దుకాణం షాపు 25 ఉంది. అందులో 25లో మాత్రము వర్కింగ్ 21 చేసుకుని 4 వేకెన్సీ ఉంది. 21 షాప్ అంటే రన్నింగ్ ఉన్నాయి. అంతే అన్న అన్నయోజన కార్డ్స్ 674 కార్డు ఉంది. వాళ్ళకు ప్రతి నెల 323 క్వింటాల 50 కేజీల బియ్యం 1 రూపాయి కట్టిస్తుంది. ఈ ఎఫ్ఎస్సి కార్డు వాళ్ళకేమో లైట్ ఓపెన్ చేస్తే పెన్షన్ వచ్చి చెల్లించుకోవాలని ఆశతో ఆగపడే అవకాశం ఉంది. పెన్షన్ అనేది నిరంతర ప్రక్రియ జరగాలి. ఏది కానీ అటు వైపు కానీ ఇటు విరోధు కానీ అక్కడ రామయ్య గారి గారు వచ్చిపోతే ఇక్కడ సైట్ ఓపెన్ చేస్తే పెన్షన్ చేయడం ఏమంటారు, వెంకటేష్ చూపి సాగు వచ్చింది అన్నట్టు ఆయన సాగు మన పెన్షన్ వచ్చినాయి రాజధాని కొట్టడానికి వచ్చింది అని మనం చెప్పుకోవాల్సిన అంశం. ఇంకొకటి మీరు ఎప్పుడు ఎంపీడీఓ గారు అని చెప్పారు, మీరు పల్లె ప్రకృతి వనాలు పెంచాలి, చెట్లు పెంచాలి, చెత్త ఇవ్వాలి, మోరు క్లీన్ చేయాలి, శానిటేషన్ చేయాలి. మరి మీరు చెప్పిన అన్నీ చేసాం సార్, ప్రతి సర్పంచ్, ప్రతి మహిళా సర్పంచ్ అందరం చేసాం, బరాబర్ చేసాం అందరం, ఎవరైనా తక్కువ చేయలేదు. మరి మేము కూడా కోరుకుంటాం మిమ్మల్ని ఇలా మా సర్పంచ్ కలిసినప్పుడు 100 మీటర్ల సీసీ రోడ్ వేయాలని మాకు ఆశ ఉండదు సార్. ఈ 5 ఏళ్ళ మేము కూడా కొన్ని వర్గం మా పర్మనెంట్గా పేరు ఉండాలని మేము కూడా ఆశపడుతాం. మరి ఇలా మీ ప్రభుత్వం సంగతి చూసినట్టయితే ఇవాళ మరి ఎన్ఆర్ఎస్లో మా పెద్ద కంపెనీ చేసి మాకు దాదాపు 23 లక్షలు వస్తుంది మాకు 15 ఫైనాన్స్. మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే మా తెలంగాణ ఎంతో ముందుగా ఉన్నది, అక్షరాస్యత బ్రహ్మాండంగా ఉన్నది, మరి డెవలప్మెంట్గా కూడా ముందు తీసుకుపోతున్నాం అంటే అక్కడ మోడీ గారు కట్ చేశారు మాకు. సార్ కంప్లైంట్ కూడా చేస్తారు సార్, మా కుర్లకుండ కుర్బేశ్వరరావు కంప్లైంట్ చేస్తా సార్. ఇప్పుడు కూడా ఇంకా విషయం దానికి ఇప్పటికి ఎవరు పట్టించుకోలేదు. ఒకసారి అడుగుతామన్నారు ఆల్రెడీ మన చెరువు నిండింది, ఆల్రెడీ కబ్జాలు వేసారు, కబ్జా వేసి నాటేసి కూడా పట్టించుకోవడం లేదు. చెరువు మొత్తం పుట్టుకుంటే పట్టించుకోవడం నాకు లేరా లేరా డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నాం సార్? సార్ కూడా కంప్లైంట్ ఇచ్చాను, మీడియం కంప్లైంట్ కూడా తీసుకున్నాం సార్. ఇచ్చారు వాళ్లకు రైతుకు పొలం ఉంది, స్థలం ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఇవ్వడానికి ఒక సర్కిల్ ఇవ్వడానికి ఎగ్జిబిషన్ ఇచ్చాను సార్. నేను లెటర్ నేను రాత్రి సంతకం చేసి ఇచ్చిందని అంటున్నాను. ఎంపీటీ స్కూల్ సర్పంచ్ కోరేది ఏంటంటే సార్, పొలం ఉన్నదే వాడికి అర్థపోయాడు, వాడికి అక్కడ జాగ లేదు, ఇంటి దగ్గర అవకాశాన్ని అయితే ఇచ్చింది. ప్లస్ గ్రామ కంఠంలో జాగ ఉంటుంది, అందరి ప్రజలు ఉపయోగపడే ప్రదేశాలలో కూడా కళ్ళను ఏర్పాటు చేసుకోవచ్చు. స్థలము ఉన్నవాడు సరే సరే, లేనివాళ్ళకు ఎంఆర్ఓ గారు చూపిస్తారు. ఎంఆర్ఓ గారు కూడా సాధ్యం కాని పక్షంలో ఫారెస్ట్ అవైలబుల్ ఉంటూ ఫారెస్ట్ రెక్కు